బిల్లుల విషయంలో తెలంగాణ గవర్నమెంట్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గవర్నర్ ఏ బిల్లులను అయితే వెనక్కి పంపారో మళ్ళీ అవే బిల్లులను రెండోసారి తమిళసైకి పంపుతామన్నారు మంత్రి కేటీఆర్. రెండోసారి పాస్ చేసిన బిల్లుల విషయంలో గవర్నర్కు మరో అభ్యంతరం ఉండదన్నారు. ఇక కేటీఆర్ వ్యాఖ్యలకు గవర్నర్ కౌంటర్ ఇచ్చారు. బిల్లులను తిప్పి పంపడం తన ఉద్దేశం కాదన్నారు. తాను చెప్పిన రీజన్స్పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూస్తామన్నారు. చట్టసభలకు ఉండాల్సిన గౌరవాన్ని తగ్గిస్తూ ఈరోజు తిరుగులేని మెజారిటీతో అధికారంలో ఉన్న ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని, ప్రజల అభిప్రాయాన్ని అపహాస్యం చేసే విధంగా గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని శాసనసభ పాస్ చేసిన బిల్లులను తిరిగి పంపిన వ్యవహారం ఏదైతే ఉందో తప్పకుండా ఆ విషయంలో కూడా మొత్తం కేబినెట్ మొత్తం చర్చించింది. ఏ బిల్లులనైతే మేము చట్టపరంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఆమోదించి గవర్నర్ గారికి పంపాము, ఏవైతే వారు తిరిగి వెనక్కి పంపినారో, ఒకటి మున్సిపల్ శాఖది, మరొకటి పంచాయతీరాజ్ శాఖది, మరొకటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ది, 3 బిల్లులు వారు తిరిగి వెనక పంపినారు. వాటన్నిటిని కూడా మళ్ళీ అసెంబ్లీ సమావేశాల్లో తిరిగి పాస్ చేస్తాం. ఎందుకంటే రెండోసారి పాస్ చేసిన తర్వాత గవర్నర్ గారికి కూడా గత్యంతరం ఉండదు. రాజ్యాంగం ప్రకారం కూడా రెండోసారి శాసనసభ పాస్ చేసిన తర్వాత ఎవరైనా సరే, గవర్నర్ ఎవరున్నా, వారికి రాజకీయంగా ఏ అభిప్రాయాలున్నా, వారికి ఏ రకమైన ఆలోచనలున్నా ఆమోదించక తప్పదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఫైనల్ డెసిషన్ అవుతుంది. వన్ థింగ్ ఐ కెన్ సే వెరీ డెఫినెట్లీ సే, I am not against anything. I have clearly given my explanation about each and every bill, and the explanation to the speaker, which should be tabled in the assembly, so that why I have rejected the, I have returned the bill. So not without any reason. Every bill had a reason to return. 3 bills I have endorsed, and other bills they had some reasons, valid reasons. And I have clearly mentioned. So I cannot be blamed that in a biased manner I am acting, and I am well aware of the situation of Telangana, and I have clearly mentioned about the clarifications, and I have clearly mentioned about the objections, why I have returned the bill. So it is done in a very clear-cut manner. That's all I can say.